ఇది ఎలా ఉంటుందంటే మన చేతిలో ఉన్నదాని విలువ మనకి తెలియదు, అలా ఉంటుంది. యోగం అంటే అంత గొప్పది. ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగీ భవార్జున. ఒక ఆయన యోగాచార్యులు, ఆయన యోగా టీచర్స్తో ఉంటారు, యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, మంచి ప్రొఫెషన్ అది కూడా. యోగా చేయటం కూడా చాలా మంచిది, నాకు కూడా ఇష్టం యోగా అంటే. ఆయన యోగా పాఠ యోగా నేర్పుతున్నారు. యోగా నేర్పడం అంటే సూర్య నమస్కారాలు, పాదహస్తాసనం అని ఆసనం ఉంది. అంటే ఏమిటి, మీరు మోకాలు అగ్గకుండగా నడువు వచ్చి కాళ్ళు కొట్టుకోవాలి. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. సో నడుము వంగాలి తప్ప మోకాలు వంగకూడదు. ఈ చేతులతో కాళ్ళు పట్టుకోవాలి. కాళ్ళు అంటే అది ఇది పొట్టల బ్రేలు అవ్రేళ్ళు పట్టుకోవాలి. ట్రై చేస్తే తెలుస్తుంది, ఇలా చెప్తే తెలియదు. సో అది పాదహస్తాసనం అంటారు. మీరు పాదహస్తాసనం చేయగలిగితే మీరు యోగాలో పిహెచ్డి చేసినట్లు లెక్క. నిజంగా, ఎందుకంటే నడుము వంగడం అంత కష్టం. ఆయన వాళ్ళందరి చేత పాదహస్తాసనము, సూర్య నమస్కారాలు అవి చేయిస్తున్నారు. వెరీ యూస్ఫుల్, చాలా గొప్పది. ఆయన ఏమంటున్నారంటే భగవద్గీతలో ఆయన వాళ్ళని ప్రోత్సాహం చేస్తున్నారు. అది కూడా అవసరమే కదా. మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పాడంటే, తస్మాత్ యోగి భవార్జున, హే అర్జున నువ్వు యోగివి కా అని చెప్పాడు. చూడు, శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడి. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని యోగి యోగాసనాలు వేయించి ఉంటాడు అని అనుకున్నారు. అలా కాదు, అది చెప్తుంటే తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అది కాదంటది. యోగి అంటే పాదహస్తాసనం వేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అలా కాదయా. మరి యోగి అంటే ఏమిటండి? యోగి అంటే ఆత్మజ్ఞానము గలవాడు. యోగము అంటే జ్ఞానం, తన ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. యోగానికి డెఫినేషన్ ఉందిగా, గీతలోనే ఉంది నిర్వచనం. తద్విద్యా తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. సో దుఃఖము అన్నది మనస్సులో ఉంటుంది, దేహంలో ఉంటుంది. నా స్వరూపంలో దుఃఖము లేదు, నా స్వరూపానికి దుఃఖంతో కలయికే లేదు అసలు. అంచేతనే శివోహం. శివ అంటే దుఃఖ సంబంధం ఉంటే ఇంకా శివుడేమిటండి, అశివుడు అయిపోతాడు. కాబట్టి దుఃఖ సంయోగమే లేదని తెలుసుకోవటం అంటే ఆత్మజ్ఞానం అన్నమాట, అది యోగం అంటే. కాబట్టి తస్మాత్ యోగి భవార్జున అంటే పాదహస్తాసనం వేసుకో, లేకపోతే పశ్చిమోత్తానాసనం ఇంకో ఆసనం ఉంది. అది పాదహస్తాసనం ఎంఏ అయితే పశ్చిమోత్తానాసనం పిహెచ్డి అని చెప్పచ్చు. చాలా కఠినమైన ఆసనాలు, బాగా పరిశ్రమ చేయాలి, మంచి ఆసనాలు కూడాను. కాబట్టి తస్మాత్ యోగి భవార్జున అంటే, హే అర్జున, ఈ మయూరాసనము, పద్మాసనము, కుక్కుటాసనము ఇవన్నీ వేసుకుంటూ కూర్చోము అని కాదు. అలా చెప్తా ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్, ఎక్కడైనా వాళ్ళు వినుంటే ఈ మాట అలా చెప్తా. చెప్తే మనం అబ్జెక్ట్ చేయకూడదు. అవును, మంచిది, అందరూ ఆగాసనాలు వేయమని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ మనం తెలుసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం అది కాదు యోగి భవార్జున అంటే, నువ్వు యోగివి కమ్ము అంటే అది కాదు. ఒక పైన చెప్పినది ఎలాగా, సంశుద్ధ కిల్బిష, అంతఃకరణ శుద్ధి, పూర్తిగా అంతఃకరణ శుద్ధిని సంపాదించి. అసలు మీరు అంతఃకరణ శుద్ధి లభిస్తే మీకు తెలిసిపోతుంది. ఏమని తెలిసిపోతుంది? ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని మీకు తెలిసిపోతుంది. ఈ చిత్రం మీరు గమనించారో లేదో, భారతదేశంలోనే మీకు ఈ చిత్రం కనపడుతుంది. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, ఆ కొండ మీద దేవుణ్ణి చూడడానికి వెళ్తారు. మీ ముందు 10 మంది, మీ వెనకాల 20 మంది క్యూలో వెళ్తారు. మీరు వెళ్ళి ఆ కొండ దిగి వచ్చేస్తుంటే ఆ చెట్టు కింద ఒక ఆయన కూర్చుని ఓ బొట్టు ఏదో పెట్టుకుని ఇలా కళ్ళు మూసి కూర్చుంటాడు. కూర్చుంటే మీరేం చేస్తారు? వెళ్ళి ఆయనకి దండం పెడతారు. ఇప్పుడు మీ ముందున్న 10 మందికి, మీ వెనకాల ఉన్న 20 మందికి మీరు దండం పెట్టరు. వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి వచ్చారు కదా, మరి వాళ్ళకి పెట్టాలి కదా దండను, వాళ్ళకి పెట్టరు. వాళ్ళు కూడా మీతో కలిసి ఈ చెట్టు కింద కూర్చుని ఆయనకి దండం పెడతారు. ఈ చెట్టు కింద కూర్చుని ఆయన ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని చూసి వస్తాడంటే వీడు ఉన్నాం, చూసి రాకపోవచ్చు.
అంటే మీకే తెలుస్తోందనమాట. తనకంటే భిన్నంగా ఎక్కడో ఉన్న దేవుణ్ణి దర్శించడం కంటే ఏదో ఒక గొప్ప మహిమ ఈయనలో ఉంది అని మీకే తెలిసింది. ఏమిటై ఉంటుందంటారు ఆ మహిమ? దేవుణ్ణి దర్శించడం అయితే ఆ మహిమ ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి దర్శించనే లేదు, వీళ్ళకే ఉంది ఆ మహిమ. కానీ ఆయనలో ఏదో మహిమ ఉంది. ఏమిటై ఉంటుంది ఆ మహిమ అంటే, మనం ఏ దేవుణ్ణి అక్కడ దాకా వెళ్ళి క్యూలో నిలబడి దర్శించామో ఆ దేవుడు ఆయన హృదయంలో ఆయన పెట్టు కూర్చున్నాడు అని మనకి తెలియకనే తెలిసింది. అంచేతనే వెళ్ళి ఆయనకి దండం పెట్టి వస్తాం. చూసారా? ఏమంటే ఆయన హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుడు వాడు అంత పక్షపాత బుద్ధి గలవాడికి ఉండడు కదా. దేవుడు వరి వెళ్తూ మన రాజకీయ నాయకుల్లాగా ఉండడు కదా. ఆయన మన హృదయంలో కూడా ఉండు. ఆయన తెలుసుకోగలిగితే మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు చలివేస్తాం, సూర్యకాంతి, సూర్యుడు ఉదయించాడు, ఎండ కాస్తోంది, ఆ ఎండలో కూర్చుంటే చలి తగ్గిపోతుంది. ఒక ఆయన వెళ్ళి ఆ ఎండలో కూర్చుని హాయిగా విశ్రాంతిగా కూర్చుంది. అబ్బా ఏమి ఆనందాన్ని అనుభవిస్తున్నావయ్యా, ఏమిటి అంత చలితో ఉణికిపోతున్నాను నేను, ఏమిటి అంత ఆనందం అంటే అదిగో సూర్యకాంతి పడుతోంది, చలి పోయింది, నాకు హాయిగా ఉన్నాను. ఆ పని మనము చేయొచ్చు, ఆయన చేసిన పని మనం చేయలేము. ఆయన సూర్యుడేం కాదంటాడండి. కాబట్టి మనం వెళ్ళి ఎండలో కూర్చుంటే మనకి చలిపోతుంది, ఓవర్. అలాగే మన హృదయంలో ఉన్న దేవుణ్ణి మనం తెలిసేసుకుంటే దాని పేరే యోగము. యోగము అంటే కలయిక, దాని పేరే యోగము. మనిషి మీరు ఆలోచించండి, జీవితం అంతా కూడా దేన్నో కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో కలుసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, ఆడుకుంటాడు, ఇక్కడ అక్కడ ఆడుకుంటాడు, బంతి, గోటిబిళ్ళ ఇలాంటివి ఆడుకుంటాడు. కానీ అలా ఆట కొద్దిసేపు అవగానే అమ్మ ఎక్కడ ఉందో చూసుకుంటాడు. అమ్మ కనపడితే పర్వాలేదు, మళ్ళీ ఆడుకుంటాడు. కనపడకపోతే మటుకు ఇంకే ఏడుపు మొదలు పెడతాడు, పరుగులు తీస్తాడు. ఎందుకంటే అమ్మని కలుసుకోవాలి. తండ్రి కలుసుకోకపోయినా పర్వాలేదు, తండ్రి ఏదో డ్యూటీకి ఎక్కడికి అక్కడికి పోయినా ఎవడు, పిల్లలు ఏమీ ఆడవరు, వచ్చినప్పుడు వస్తాడు, లేనప్పుడు లేదు. కానీ తల్లిని కలుసుకో, పెరిగి పెద్దవాడు అవుతాడు, ఇంక ఇప్పుడు తల్లిని కలుసుకోవాలనే ఉత్సాహం పోతుంది. తల్లిని అప్పుడప్పుడు భోజనం పెట్టేస్తే చాలా, అమ్మ భోజనం పెట్టేస్తూ ఉంటే వంట వండేసి ఇంకా వీడికి ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఉంది. ఎవరినో కలుసుకోవాలి, మిత్రులను కలుసుకోవాలని రోడ్డు మీద పోతాడు. ఆ తర్వాత ఇంకా ఆ ఆకాంక్ష తగ్గదు, యూనివర్సిటీకి వెళ్ళి పరీక్ష తెలుసుకొస్తాడు, ఎవరినో కలుసుకోవాలి. జీవిత భాగస్వామిని అని ఏదో పేరు పెట్టి ఒక అమ్మాయిని కలుసుకోవాలనో, అమ్మాయి అయితే అబ్బాయిని కలుసుకోవాలనో కలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఏదో ఏదో ఎవరినో కలుసుకోవాలి, దేనికోసమో మనిషి వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ జీవిత భాగస్వామిని అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు కదా, ఇక్కడతోటి నా అన్వేషణ పూర్తయిపోయిందని కూర్చుంటాడా? కూర్చోడు. వివాహం అవడానికి ముందులో ఆ జోస్ వివాహం అయిన తర్వాత ఉండదు, తగ్గుతుంది. మళ్ళీ ఇంకేదో కావాలి. సంతానం మీద కొంత కూడా ఆ కల్చరల్గా ఆ సంస్కృతిలో అలా ఉంది కాబట్టి సంతానం కలిగినట్లయితే సో ఆ అన్వేషణ సంతానం కావాలి. సరే సంతానాన్ని మహాభాగ్యం, సంతానం కలుగుతుంది అక్కడ. ఆ సంతానం అంచేతనే మీరు గమనించారు లేదో, సంతానం కలిగిన రోజున స్వీట్లు, పొలారిటీ స్వీట్లు ఏవో కొనుక్కొచ్చి కనపడ్డ వాళ్ళందరికీ పంచి పెడతాడు. అంతకుముందు ఏదో తిట్టినవాడు, దెబ్బలాడినవాడు, వాడికి కూడా పంచి పెడతాడు. పోలే హ్యాపీ అకేషన్లో ఎవరిని కాదండు పంచి పెడతాడు, మంచి ఉదారంగా ఉల్లాసంగా ఉంటాడు. అయిపోతుంది ఆ పిల్లాడికి 10 రోజులు అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ హ్యాపీనెస్ పోతుంది వాడికి. ట్రిపుల్ యాంటీజెన్, పోలియో ఇండి, ఈ సమస్య పట్టుకుంటాడు, దాంతో కుస్తీ పడుతూ ఉంటాడు. కానీ ఎవళ్ళనో కలుసుకోవాలి. దేనికోసమో వెతుకుతున్నాడు మనిషి, దేనికోసమో వెతుకుతున్నాడు అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి కోసం వెతుకుతున్నానేమో అనుకుని తిరుపతి వెళ్ళి వచ్చేస్తాడు, అదే అయిపోతుంది. కాశీ వెళ్ళి వచ్చేస్తాడు, అదే అయిపోతుంది. ఇంక ఏ ఇలాంటివి ఇంకేమైనా వరడదులు ఉంటే అవి కూడా వెళ్ళి వచ్చేస్తాడు. ఇంకా పోనీ ఇప్పుడు విశ్రాంతి వచ్చిందా? లేదు. మనిషి విశ్రాంతిగా కూర్చోలేడు, ఏదో అన్వేషణ చేస్తూనే ఉంటాడు. ఏది మనిషి విశ్రాంతి పొందగలిగే స్థానం ఒక్కటే, అదేమిటంటే తన హృదయంలో ఆత్మరూపంగా ఆ ఈశ్వరుణ్ణి ఆవిష్కరించుకోవాలి. తన సెంటర్, తన కేంద్రం తాను ఆవిష్కరించుకోవాలి. డిస్కవరీ,
తన కేంద్రాన్ని తాను తెలుసుకోవాలి. దేహము కేంద్రం కాదు, మనస్సు కూడా కాదు. మనం ఎప్పుడూ దేహం మనస్సుతోటే ఉన్నాం కదా. మన కేంద్రము ఆ దేహానికి మనస్సుకి ఆంతరంలో ఆ సచ్చిద్ రూపంగా ఉంది. ఆ ఇన్నర్ సైలెన్స్ అంట, ఆ నిశ్శబ్దం, ఆ సైలెన్స్ బయట నుంచి లోపల నుంచి కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీకు ఆ లోపల ఉన్న ఆ ఆత్మ చైతన్యము దాని ఝలక్ మీకు కొద్దిగా తెలుస్తుంది, ఓ గ్లింప్స్ వస్తుంది. ఒక ఇది ఎలాగంటే అమావాస్య చీకట్లో మెరుపు మెరిస్తే మొత్తం అంతా ఓహ్ అంతా కనపడిపోతుంది. అలాగా మీకు ఆ బయట బయట నుంచి సైలెన్స్, లోపల నుంచి సైలెన్స్లో ఆ ఆత్మస్వరూపం తెలుస్తుంది. మెరుపును ఊరికే దృష్టాంతంగా చెప్పాను, అలాగే ఓ మెరుపులు వస్తాయనుకున్నాను. అక్కడ ఏమవుతుందంటే నా నేను ఇది అని దేహమునందు మనస్సునందు పెట్టుకున్నటువంటి పరిచ్ఛేద భావం అంతా కూడా కరిగిపోయి తన యొక్క పూర్ణత్వం అనుభవానికి వస్తుంది. ఆ విధంగా పూర్ణ ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. అది యోగం, ఆ కలయిక అదే అన్వేషణ. హనుమంతుడు అన్వేషణ కూడా అదే, సీతాశాంతి ఆయన వెతుకుతాడు. హనుమంతుడు అంటే వెతకడానికి ప్రసిద్ధి. అసలు హనుమంతుడిని శ్రీ వాల్మీకి మహర్షి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంట్రడ్యూస్ చేస్తూనే వెతకడమే సుందరకాండ ప్రథమ శ్లోకం. సో తతో రావణ నీతాయాహ సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టు చారణాచరితే పథి అని సుందరకాండ మొట్టమొదటి శ్లోకం. సో ఈ హనుమంతుడు బయలుదేరాడు. దేనికి బయలుదేరాడు? అన్వేష్టు, వెతకడానికి బయలుదేరాడు. హనుమంతుడు అంటే మీరు నేనును, ఆయన యోగి, హనుమద్యోగి. మనమే యోగులు, మన ఆయన యోగి, ఆయన మార్గంలో నడిస్తే మనమే యోగులు. ఎప్పుడు కూడా యోగి అన్వేషణ చేస్తూ ఉంటాడు. హనుమంతుడు అన్వేషిస్తున్నాడు. ఎవరి కోసం అన్వేషిస్తున్నాడు? ఆ సీత కోసం అన్వేషిస్తున్నాడు. సీత అంటే హృదయంలో ఉండే శాంతి, దానికి సీత అని పేరు. సీతా శాంతి, శాంతియే సీత. ఆ బయట నుంచి లోపల నుంచి కూడా మీరు నిశ్శబ్దంగా అయిపోతే అదే శాంతి. ఈ శాంతి కప్పు పడిపోయింది. ఎలా కప్పు పడిపోయింది? రావణుడు అంటే కామక్రోధాలు. రావణుడు అంటే దేనికి ప్రతీక అండి? కామన క్రోధము. వాడికి కోరికలు, ఆ కోరిక తీరకపోతే కోపం. దాని అంతే రావణుడు అంటే. సో అంటే అంతఃకరణము, దాని కాలుష్యములు ఇవన్నీ రావణుడు. రావణుడు అనే పేరు కూడా బాధ పెట్టివాడు. అంతఃకరణంలో మీకు కోపం ఉందనుకోని ఎంత బాధ ఉంటుందండి? పక్కవాడికే ఉండదు బాధ, వీడికే ఉంటుంది. అలాగే కామనలన్నీ వీడినే బాధ పెడతాయి. కోపాలు, తాపాలు, ద్వేషాలు మనిషిని బాధ పెడతాయి. వాడు ఎప్పుడైనా ఆ ద్వేషం గురించి మాట్లాడుతుంటే వాడి ముఖంలో చూస్తే వాడు ఉనికిపోతూ ఉంటాడు, అది మండిపోతూ ఉంటాడు. అంటే మంట లోపల పెట్టుకుంటే మరి ఇంకా మండిపోతూ ఉంటాడు, ఇంకేముంటుంది. సో ఎప్పుడైనా రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాలు చేస్తుంటే చూసారా, అవతల పార్టీ వాడిని వీడు ఎంత కడుపు దుగ్ధతో తిప్పుతున్నాడు అంటే ఏమి ఇంత ద్వేషం ఎందుకబ్బా అని ఆశ్చర్యం వేస్తుంది. అంతలా మంట కింద ఉంటుంది, లోపల మంట పెట్టేసుకుంటాడు ఆ ద్వేషం అనే మంట. సో ఇదే రావణుడు అంటే. ఈ రావణ అనే లక్షణాలన్నింటినీ తీసేసి వాటిని తులసిపుచ్చేస్తే ఆ సీతాదేవి హనుమంతుడికి దర్శనం అవుతుంది. ఆ రావణాసురుడి ప్రసాదంలో వెతికినంతసేపు ఆయనకేం దొరకనే లేదు. మీకు మనస్సులో వెతికితే ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. ఆ ప్రసాదాన్ని విడిచిపెట్టేసి అశోకవనంలోకి వెళ్ళిపోతే అక్కడ సీతాదేవిని దర్శిస్తాడు. అది యోగము. అప్పుడు సీతాదేవి వల్ల ఆ శాంతి లభిస్తే అప్పుడేమవుతుంది? ఆత్మారామో విరాజతే. ఆత్మ అంటే రాముడు, ఆ రాముడు వీడికి దొరుకుతాడు అని అలాగే సింబాలిక్గా చెప్తారు. హనుమంతుడు అంటే యోగి, యోగము అంటే అన్వేషణ. ఎప్పుడు కూడా అన్వేషణ సరైన చోట చేయాలి. ఇంట్లో పారేసుకుని వీధిలో వెతికితే ఎలా ఉంటుందండి? ఇంట్లో పారేసుకున్న వస్తువు కోసం వీధిలో వెతకూడదు, మనం సరిగ్గా దీపం చేస్తాం. ఒక అమ్మగారు ఆ వీధిలో ఎలక్ట్రిక్ దీపం కింద ఏదో వెతుక్కుంటున్నారు. ఏమా ఏదో వెతుక్కుంటున్నావు ఏమిటి అంటే, నాయన సూది పడిపోయింది వెతుక్కుంటున్నాను. ఆహా అలాగా పోయి హెల్ప్ చేద్దామని ఎక్కడ పడిపోయిందని అడుగుతారు. ఎక్కడ పడిపోయింది చెప్పండి, నేను కూడా వెతికి పెడతాను. ఇంట్లో పడిపోయింది
ఎక్కడ కనుమండి ఇంట్లో పడిపోతే మరి వీధిలోకి వచ్చి ఎందుకు వెతుకుతున్నావు అంటే ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ దీపం ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నారని చెప్పింది. ఎంత తెలివితేటలుగా ఉందో చూడండి, ఇవేం తెలివితేటలు. అయితే ఆ అమ్మగారికి తెలివితేటలు లేని మాట వాస్తవం మన మాట ఏమిటి, మనము అలాంటి వాళ్ళమే. ఎందుకంటే వీడు దేవుడు వెతకడం కోసం బస్సులు ఎక్కుతాడు, కార్లు ఎక్కుతాడు, ఎక్కడెక్కడో ఎక్కుతాడు, బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓవర్ నైట్ జర్నీ బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు, దేవుడి కోసం. దేవుడి కోసం బస్సు ఎక్కేటట్టే వాడి, అంతకంటే ఆ అమ్మగారే లేవు. కాబట్టి ఆ హనుమంతుడు సీతాదేవిని రావణుని అంతఃపురంలో వెతికితే ఎంత శోభగా ఉందో మన వెతుకులాట కూడా అలాగే. అక్కడ ఏం దొరుకుతుందండి అంతఃపురంలో, రావణాసురుడు అంతఃపురంలో మీకు సీతాదేవి కనపడుతుందండి, కనపడదు. కనపడిందని భ్రమ కలుగుతుంది, మందోదరుని చూసి ఈవిడే సీతని భ్రమ పడతాడు, తర్వాత తెలుసుకుంటాడు. అలాంటి భ్రమలు ఏవో కలుగుతాయి తప్ప అసలు మీకు దేవుడు కనపడాలి అంటే దాని పేరు యోగం. ఇక్కడ వెతుక్కోవాలి, ఇక్కడ వెతికితే మీకు దొరికింది. మీరు కర్మలలో మునిగిపోయి ఉన్నారనుకోండి, ఇక్కడ వెతకడం కుదురుతుందా? అంచేతను హృదయంలో దేవుణ్ణి వెతికే యోగి గొప్పయా, లేకపోతే బయట కర్మల్ని చేస్తూ బయట కర్మల్ని చేసి దూరంగా ఉన్న దేవుడిని పూజ చేసేవాడే వాడు గొప్ప? ఎవరు గొప్ప? ఏ పూజ లేని వాడికంటే వీడు గొప్ప, దాంట్లో ఏం సందేహం లేదు. ఏ పూజ పునస్కారం లేకుండా క్లబ్బుల చుట్టూ తిరుగుతూ డబ్బు దుర్వినియోగం చేసేవాడికంటే కూర్చుని దేవుడి ముందు కూర్చుని పూజ చేసేవాడు గొప్ప, దాన్ని ఎప్పుడూ కాదనకూడదు. కానీ మన పోలిక అది కాదు. మన పోలిక ఏమిటంటే ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రతిమ పెట్టి ఇక్కడ కర్మ ద్వారా పూజలు చేసి ఆరాధించేవాడు గొప్ప, లేకపోతే తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి అన్వేషించేటువంటి యోగి గొప్ప? అంటే ఈ కర్మి కంటే యోగియే గొప్ప. కర్మిభ్యశ్చాధికో యోగి, ఒక్క యోగి అనేక కర్ముల కంటే గొప్ప ఉండవు. అక్కడ విభక్తి కూడా ఉంది, కర్మిభ్య బహువచనం, యోగి ఏకవచనం. ఒక్క యోగి అదే ఒక 1000 మంది కర్మ. ఇప్పుడు కర్మలు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనూ అక్కడ 108 అగ్నికుండాలు పెట్టి 4 ఋత్విక్లు పెట్టి, సో 432 ఋత్విక్లు అవుతారు. వీరి పైన అజమాయిషి చేసేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు, ఇంకో 100 మంది వేసుకోండి, 500-600 మంది కలిపి ఆ కర్మ చేస్తూ ఉంటారు. కర్మలు కర్మీ వాళ్ళందరికంటే ఎక్కడో దూరంగా గదిలో కూర్చుని ఆత్మనిష్టలో ఉన్న యోగి గొప్ప. అయితే ఎక్కడో ఈ TV 9 వీడు రాడు, మీరు అది మాత్రం అర్థం చేసుకోండి. TV 9 ఈ యోగి రాడు. TV 9 ఎవరు వస్తారు? వాళ్ళు వస్తారు. ఇప్పుడు దీంట్లో ప్రసంగం ఒకటి వచ్చింది, ఏమంటే ప్రపంచంలో 100 రిచ్ పీపుల్ అంటే ధనవంతులు, ప్రపంచంలో కల్లా ఎక్కువ ధనవంతులు 100 మంది లెక్క వేస్తూ లిస్టు వేస్తూ ఉంటారు. ఈ లిస్టు ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ లిస్టులో మన భారతీయులు కూడా 3 4 ఉన్నారని మన వాళ్ళు గొప్పగా చెప్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ గారు, లక్ష్మీ మిట్టల్, ఇలా మన వాళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్టులో 5 6. ఇప్పుడు ప్రపంచంలో ఉండే 100 మంది అతి ఎక్కువ ధనవంతుల లిస్టు వచ్చింది కానీ, బాగానే ఉంది కానీ, ప్రపంచంలో ఉండే అత్యధికమైన ఆనందము కలిగిన 100 మంది లిస్టు ఎప్పుడూ ఎక్కడ రాదు. ఎందుచేత అంటారు? దానికి కారణం ఏమై ఉంటుంది అసలు ఆలోచించి చూడండి. ఎందుకు చెప్పంటారు? రహస్యం ఏంటంటే, ఒకడు ధనవంతుడు ఉంటాడు, నేను ఇంత ధనం ఉంది నాకని చెప్పుకుంటే కానీ వాడికి మనస్సుకి తృప్తి ఉండదు. చెప్పుకోవాలి, ఆ డబ్బు యొక్క మహిమని లోకానికి చూపించాలి, అందరూ మెచ్చుకోవాలి, అప్పుడు వాడికి కొంత సంతృప్తి. అంటే అర్థం ఏంటన్నమాట, అంత ధనము 10,000,000,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయిన సంతృప్తి నేను ధనవంతుల లిస్టులో పేరు పెడితే వీడికి వస్తుంది. ఏం విడ్డూరం అంటే, దాన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి, 10,000,000,000 రూపాయల ధనము వాడికి హృదయంలో శాంతిని ఇవ్వలేకపోయిందని తెలిసిందా లేదా? ఏమండి, ఇప్పుడు ఆత్మానందంలో ఒక ఆయన ఉంటాడు, నేను ఆత్మానందంలో ఉన్నాను అనే విషయాన్ని ఎవళ్ళకి కూడా చెప్పడు, ఎవరికి చెప్పడు. ఎందుకంటే
తను ఆత్మానందంలో ఉన్నానని ఇతరులకు చెప్పి వాళ్ళు చప్పట్లు కొట్టి మెచ్చుకుంటేనే ఆయనకి ఆనందం ఉంటే అది ఆనందమే కాదు ఇతరులకి చెప్పడం. దాంతో మీరు గుర్తుపడితే తెలియాలి కానీ తెలియదు. అబ్బా ఎంత తేడా అండి. కోటీశ్వరుడు నేను కోటీశ్వరుణ్ణని 10 మందికి చెప్పుకుంటే కానీ వాడికి నిద్ర కూడా పట్టదు. వేరేస్ యోగి అలా ఏకాంతంలో రహస్యంగా ఉండిపోతాడు. భగవాన్ రమణ మహర్షి ఒక మహాత్ముడు అక్కడ ఉన్నాడని 17 సంవత్సరాలు ఎవరికి తెలియలేదు అసలు. ఎవరు ఎరగరు అంటే ఆ చుట్టుముట్టు ఉండేవాళ్ళు ఆయనకి ఏదో భిక్ష పెట్టేవాళ్ళు అంతే. ఆయన గణపతి ముని వెళ్ళి ఆయనతో మొట్టమొదటిసారి నోరు విప్పి మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు విని ఈయన ఎలుగెత్తి చాటాడు. అయ్యా బాబోయ్ గొప్ప మహాత్ముడండి ఈయన, జ్ఞాని ఈయన. ఈయన చెప్పి పలుకులు చూస్తుంటే శాస్త్రాలు ఉపనిషత్తులు కూడా తక్కువే అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. ఆయన మహాజ్ఞానాన్ని ఆయన చెప్తే తెలిసింది, లేకపోతే తెలియదు. కాబట్టి యోగి ఆ ఆత్మానందాన్ని అన్వేషించేటువంటి సాధకుడు చాలా గొప్పవాడు. ఇంత అంత గొప్పవాడు కాదు. అయితే ఆయన గొప్పవాడనే సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే జ్ఞానిని గుర్తుపట్టడానికి కూడా వీడు కూడా ఓపెసరంత జ్ఞానం అయ్యి ఉండాలి, లేకపోతే ఎలా గుర్తుపడతాడు. అంచేత ఈ కర్మ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఈ జ్ఞానం వాళ్ళని విసుక్కుంటారు. ఏంటంటే వీడి జ్ఞానం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏదో పుస్తకం చూస్తానంటాడు, కర్మ చేయొచ్చు కదా అంటారు. వాళ్ళకి తెలియదు. ఇది ఎలా ఉందంటే ఏంటంటే ధ్యానం ఏం చేస్తాడు, 10 రూపాయలు సంపాదించవచ్చు కదా బిజినెస్ చేసి అంటాడు ఈ డబ్బున్నవాడు. వాడికి ఎంత తెలివితేటలున్నాయో ఈ కర్మ చేసేవాళ్ళు కూడా అన్నీ తెలివితేటలున్నాయి. ఎనీవే కర్మిభ్యశ్చాధికో యోగి. ఇక తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. ఈ తపస్సు చేసేవాళ్ళ తపస్సు కూడా ఎలా ఉంటుందంటే కర్మకాండలో ఉన్నంతటి సంభారాలు హడావిడి తపస్సులో ఉండదు. ఈ తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారు, తపస్సు అంటే ఆ పదంలో ఉన్న అర్థం ఏంటంటే కష్టపడాలి. కష్టం ఉంటేనే తపస్సు. మీరు సపోజ్ పొద్దున్నే కడుపు నుండా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏదో మాల తిప్పారనుకోండి, దాన్ని తపస్సు అంటారు. బ్రేక్ఫాస్ట్ చేసి మాల తిప్పితే తపస్సు ఎలా అవుతుంది? ఏదో మీరు నామని చెప్పిన దానికి ఫలం ఉంటుంది. కానీ తపస్సు అని అనాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ అయినా మానేయాల్సి ఉంటుంది. ఓ పూట భోజనం మానేయాలి. కడుపులో నకనకలాడుతూ ఉండాలి, ఆకలిగా ఉండాలి. ఆకలిగా ఉన్నప్పుడల్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఇబ్బందిని లేదు, ఇప్పుడు నేను తపస్సు చేస్తున్నా, ఆకలి వేసినా సరే నేను దాని గురించి పట్టించుకోను అని అనేసుకుని మాల తిప్పాలి. అది తపస్సు. అంచేతనే మీరు గమనించారో లేదో, కుంభమేళాలోనూ అక్కడనూ కొంతమంది ఏం చేస్తారంటే చుట్టూ నిప్పులు పెట్టుకుని మధ్యలో కూర్చొని తపస్సు చేస్తారు. అసలు నిజానికి హరిద్వార్లో ఆ టైంలో ఈ నిప్పులు ఆరిపోకుండా ఉండడం కోసం పిడకలు తీసుకొచ్చి అమ్ముతారు. ఒక అమ్మగారు పిడకలు అవి తయారు, వీళ్ళు వస్తారని తెలుసు ఆవిడికి. ఆయన వెళ్ళి 1 రూపాయ 2 రూపాయలు ఇచ్చి ఆ పిడకలు వరకు తెచ్చుకుంటాడు. ఆ పిడకలను అంటించుకుని ఆ చుట్టూ రౌండ్ కింద పెట్టుకుంటాడు. అవి వేడి వస్తూ ఉంటాయి, మంట రాదు కానీ వేడి వస్తుంది, పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో ఆ పిడకల మధ్యలో కూర్చుంటాడు, పైనుంచి ఎండ మధ్యలో కూర్చుంటాడు. కూర్చుని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఈ బౌల్ ఉంటుంది చూడండి, ఈ సిమెంట్ అది కొసేది, దాంట్లో కూడా కొన్ని పిడకలు నిప్పులు వేసి నెత్తి మీద పెట్టుకుంటాడు. నెత్తి మీద ఒక కుదురులా పెట్టి దాని మీద పెట్టుకుంటాడు. అంటే పైనుంచి వేడి వస్తూ ఉంటుంది, చుట్టుముక్కల నుంచి వేడి వస్తుంది, చెమట్లు అలా కారిపోతూ ఉంటాయి. ఆ మధ్యలో కూర్చుంటాడు. పొద్దున్నే 8 గంటలకు మంట ప్రారంభిస్తాడు, ఈ వేడి ఆరంభమవుతుంది. మాల తిప్పుతూ ఉంటాడు 9, 9:30, 10. అమ్మా అప్పుడు వెళ్ళి ఈ నిప్పులన్నీ ఆరిపోయిన తర్వాత పోయి గంగలో మునిగి స్నానం చేసి వస్తాడు. దాన్ని తపస్సు అంటారు. కాబట్టి తపస్సు అంటే కష్టం ఉంటుంది, ఉపవాసం కష్టం, లేకపోతే ఇలాంటిది. ఇంకా కొంతమంది ఇక్కడి నుంచి అయ్యప్ప గుడికి నడిచి వెళ్ళిపోతాడు, చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోతాడు. మామూలు అప్పుడైతే ఒంటింట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతాడు, బెడ్రూమ్లో చెప్పు, అసలు బెడ్ నుంచి దిగుతూనే చెప్పుల్లో కాలు పెడతాడు. కానీ అయ్యప్ప అంటే మటుకు చెప్పులు లేకుండా చిన్న చిన్న గులకరాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, ఎంతో దూరం నడిచి వెళ్ళిపోతాడు. అదంతా ఆ కష్టం అంతా సహిస్తాడు, దాన్ని తపస్సు అంటారు. వేసవికాలంలో చన్నీరు స్నానం చేశారనుకోండి, దాన్ని తపస్సు అంటారు.
శీతకాలంలో చన్నీరు స్నానం చేస్తే దాన్ని తపస్సుంటారు. కార్తీక మాసంలో తెల్లవారుజామున చన్నీరు స్నానం చేసి మీరు జపం చేస్తే పూజ చేస్తే అది తపస్సు అంటారు. కాబట్టి తపస్సులో ఒక మహిమ ఉంది. ఆ మహిమ ఏమిటంటే దేహమునకు బానిస కాకుండగా దేహాన్ని తన వశంలో పెట్టుకోవటము, ఈ మహిమ తపస్సులో ఉంది. కాబట్టి తపశ్శాలి ఎవడైనా కనపడితే జోహార్, ఏమీ సందేహం లేదు, జోహారే గొప్పవాడే, ఏమీ సందేహం లేదు. కానీ ఏ తపస్సు చేయడు. మామూలుగా లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నరు, మితంగా భోజనం చేస్తాడు, ఆరోగ్య సూత్రాలకి సరిపడి భోజనమే చేస్తాడు, భోగాల వెంట పరిగెత్తడు, మితంగా భోజనం చేస్తాడు. ఈ నిప్పుల మధ్య కూర్చోవడం, నీళ్లలో కూర్చోవడం ఇలాంటివి ఏమీ చేయడు. మామూలుగా సింపుల్గా ఉంటాడు, ఆత్మనిష్టలో ఉంటాడు వాడు యోగి. ఈ తపశ్శాలి కంటే ఈ యోగి గొప్ప. మళ్ళీ బహువచనం, ఒక తపశ్శాలి కాదు. మీరు కుంభమేళాకి వెళ్తే ఒక వరస వరసంతా ఈ తపశ్శాలునే ఉంటారు, ఒక వరస వరస. ఒక ఆయన ఉన్నారు, ఆయన అలా నిలబడే ఉంటారు, తపస్సు నిలబడి ఉంటారు, పడుకోరు. నిద్ర ఎలా పోతారంటే ఓ ఉయ్యాల లాంటిది కట్టేసి ఆ ఉయ్యాలకి చేరబడి అలా నిలబడి నిద్రపోతారు, అది తపస్సు. ఆయన ఒక ఆయన ఒంటి కాలు మీద నిలబడి ఉంటాడు, అలా నిలబడి ఉంటాడు ఒంటి కాలు మీద, రెండో కాలు కింద పెట్టాడు అసలు, ఆ కాలు లావెక్కిపోతుంది, రక్త ప్రసారం ఆగిపోయి అయినా సరే అలాగే ఉంటాడు, ఏదో జపం చేస్తూ ఉంటాడు, అది తపస్సు. ఈ తపస్సు చేసేవాళ్ళు లిస్ట్ కింద అలా బోలంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఒక ఎత్తు త్రాసులో, వీళ్ళందరి యొక్క పుణ్యాన్ని వేసి ఈ యోగి యొక్క పుణ్యాన్ని యువతల వైపు త్రాసులో వేస్తే ఈ యోగియే బరువు, యోగియే గొప్పవాడు. తపస్విభ్యోధికో యోగి. ఇక స్కాలర్స్ ఉంటారు, పండితులు, మీమాంస శాస్త్ర పండితులు, తర్క శాస్త్ర పండితులు, వ్యాకరణ శాస్త్ర పండితులు, ఇవన్నీ ప్రాచీన శాస్త్రాలు. ఆధునిక శాస్త్రం అయితే కంప్యూటర్ పండితుడు, ఇంజనీరింగ్ పండితుడు, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పండితుడు, మెకానికల్ ఇంజనీరింగ్ పండితులు, ఇలాంటి పండితులు ఉంటారు. ఈ పండితులు కాకుండా జర్నలిజం పండితులు, పొలిటికల్ పండితులు, వీళ్ళందరూ టీవీలో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు, వీడిలాగా వాళ్ళలాగా, వాళ్ళ పని బాగుంది. ఎందుకంటే వాళ్ళు స్కాలర్స్ అన్నమాట, పాలిటిక్స్ పొలిటికల్ సైన్స్ ఏదో చదువుకుంటారు, అలా విశ్లేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమే ఉండలో అక్కడ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుని ఈ పార్టీకి ఈ జిల్లాలో 3 సీట్లు రావచ్చు, ఆ పార్టీకి 4 రావచ్చు అని ఇలా చర్చ చేస్తున్నారు. ఎప్పుడు చర్చ చేయగలరు. ఈ చర్చ చేసిన దానికి మూటలు సంపాదిస్తారు. వాళ్ళు రకం పండితులు, వాళ్ళని పొలిటికల్ పండిట్స్ అని అంటారు. మామూలుగారు ఇవి టీవీలో అక్కడ వస్తూ ఉంటారు. ఇలాగ లోకల్లో పండితులు అనేక మంది ఉన్నారు. ఈ పండితులందరికంటే ఈ ఆత్మనిష్ట కలిగిన యోగి గొప్ప. కాబట్టి ఇప్పుడు మీరు కర్మి కావాలనుకుంటున్నారా, తపశ్శాలి కావాలనుకుంటున్నారా, పండితుడు కావాలనుకుంటున్నారా, యోగి కావాలనుకుంటున్నారా? యోగి కావాలి. తర్వాత మీకు ఇంకో రహస్యం చెప్తా. యవ్వనంలో ఉండగా, అంటే 10 ఏటో 12 ఏటో ఉండగా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అంటే అందం సందం. ఇప్పుడు మీరు నేను ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా కాటికి కాళ్ళు చదువు కూర్చున్న వాళ్ళు ఇంకా ఇంజనీర్లు ఏమవుతారు, డాక్టర్లు ఏమవుతారు? కాబట్టి కర్మ చేయాలంటే కూడా కొంచెం యవ్వనంలో ఒళ్ళు బలంగా ఉండాలి. మనం ఏం కర్మ చేస్తామండి, 7:30 అయ్యేప్పటికి బ్రేక్ఫాస్ట్ తినకపోతే నీరసం వస్తుంది, వీడు ఏం కర్మ చేస్తాడు? తపస్సు ఏం చేస్తాం? ఈ 40 డిగ్రీస్ వస్తేనే మనం ఇలాగ విలవెల్లాడిపోతామే, అలాంటిది ఎండలో ఈ నిప్పులు అవి పెట్టి కూర్చుని ఎక్కడ తపస్సు చేస్తాం? అసలు చాలా కష్టం. ఈ తపస్సులో అన్నీ మా వల్ల కాదు, ఈ కర్మలు మేము చేయలేము. ఈ శాస్త్రాలు చదవాలంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఏదో వ్యాకరణ శాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ చదవచ్చు. ఆ యవ్వనంలో ఉంటే అదో మహిమ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను వ్యాకరణం పాఠం చెప్తాను చదవండి అంటే మీరేం చెబుతారు? కాబట్టి ఈ శాస్త్రాలు మా వల్ల కాదు, మేము జీవితం అయిపోయింది సార్. ఉత్తర భాగంలో ఉన్నాం కానీ పూర్వ భాగంలో ఏం లేము. ఈ ఉత్తర భాగంలో కర్మలు మా వల్ల కాదు, ఈ శాస్త్రాలు పాండిత్యాలు మాకు అసలే చదువు కాదు. తర్వాత తపస్సు మేము చేయలేము, మాకు ఓపిక లేదు, మోకాళ్ళ నొప్పులు ఇవేవి ఉన్నాయి, మేము ఏ తపస్సును చేయలేము. మేము చేయగలిగిందల్లా ఒక్కటి ఉంది, అదేమిటంటే హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి
చేరుకోనుట యోగము, దాన్ని యోగ చేరుకోవాలి. అది చేయగలము. మేము మాకేమైనా అసలు వాల్యూ ఉందా లేదా అంటే చూడండి, అసలు వాల్యూ అంతా మీకే ఉంది. ఈ తపశ్శాలులు కానీ, ఈ పండితులు కానీ, ఈ కర్ములు కానీ, కర్మఠులు కానీ యోగి ముందు చాలా తక్కువ. కాబట్టి తస్మాత్ యోగీ భవ అర్జున. హే అర్జున, అర్జునుడు కూడా అప్పటికే పెళ్ళి, ఒక పెళ్ళి ఏమైనా 4-5 పెళ్ళిళ్ళు అయ్యాయి అప్పటికే. పిల్లలు, యుద్ధం, అన్నగారులు, సామ్రాజ్యం, దుర్యోధనుడు, గోళ, ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు తపస్సు ఏమంటే ఇంకేం చేస్తాడు? అది కూడా ఆ మంగళం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంక మిగిలిందల్లా ఏమిటంటే ఆత్మనిష్ట తప్ప ఇంక దేనికి వెలికినాడు. కాబట్టి ఇట్ రియల్లీ సూట్స్ ఆల్ ఆఫ్ అస్ పర్ఫెక్ట్. యోగీ భవార్జున. అర్జునుడు అంటే మనమే అర్జునుడు. ఈ ఉపదేశం మన కోసమే, నేనే అర్జునుడిని. కాబట్టి శ్రీకృష్ణుడు నన్ను ఉద్దేశించి చెప్పాడు, హే హే అర్జున, నీవు యోగివి కమ్ము. కాబట్టి